ఫీల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో సుమారు 3673 పోస్టులకు సంబంధించి కోర్టులో మరి హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ వివిధ రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ పోస్టులకు సంబంధించిన సిలబస్ గురించి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ అన్ని పోస్టులకి అన్ని రకాల పోస్టులకి కూడా ఇక్కడ కామన్గా కొంత సిలబస్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీషు, అలాగే మెంటల్ ఎబిలిటీ ఈ మూడు కేటగిరీల్లో మరి సిలబస్ అనేది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే జనరల్ స్టడీస్ సంబంధించి మనం సిలబస్ గమనించినట్లయితే ఈ జనరల్ స్టడీస్ విభాగం నుంచి భారతీయ కళలు మరియు సంస్కృతి అంటే ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఈ అంశాలు అనేవి చాలా ముఖ్యము. దీని నుంచి మనం అనేక అంశాలు కవర్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటనేవి ఈ సబ్ టాపిక్స్ నేను తర్వాత చెప్తాను. ఇక నృత్యాలు కళలు అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నృత్యం ప్రాధాన్యం కలిగి ఉంటుంది. అలాగే సంగీతానికి ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఆ అంశాలన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. భారత చరిత్ర అంటే మన భారతదేశ చరిత్ర మరి మూడు భాగాలకు విభజించబడినటువంటి భారతదేశ చరిత్ర ప్రాచీన యుగం నుంచి మధ్యయుగం లేకపోతే ఆధునిక యుగం ఈ అంశాలనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక భారత జాతీయ ఉద్యమం 1857 నుంచి మరి 1947 వరకు ఉన్నటువంటి జరిగినటువంటి ముఖ్యమైన మరి మార్పులు కానీ లేకపోతే చట్టాలు కానీ లేదంటే తిరుగుబాట్లు కానీ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే భారత భూగోళ శాస్త్రం అంటే భారతదేశ భూగోళ శాస్త్రం దట్టు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు దాన్ని కూడా మనం అందులో కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయము, వ్యవసాయ ప్రాధాన్య అంశాలు, అలాగే పర్యావరణం, పరిరక్షణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు, అలాగే భారత ఆర్థిక వ్యవస్థ, భారత పరిపాలన వ్యవస్థ మరియు రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, హక్కులు, విధులు, అలాగే ఆదేశిక సూత్రాలు, అలాగే ఇతర ప్రవేశికకు సంబంధించినటువంటి అంశాలు, ఇంకా అనేక అంశాలు దీంట్లోకి వస్తాయి. అవన్నీ కూడా సబ్ టాపిక్స్ నేను తర్వాత చెప్తాను. ఇక సాధారణ విజ్ఞానం అంటే సైంటిఫిక్ చేంజెస్ ఏమేమి వచ్చినాయి ఈ మధ్యకాలంలో అనేది మనం నేర్చుకోవాలి. విజ్ఞాన పరిశోధన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ముఖ్యమైన పరిశోధనలు వాటి యొక్క ఫలితాలు మనం తెలుసుకోవాలి. ఇక పురస్కారాలు ఈ పురస్కారాల గురించి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. వ్యక్తులు మరియు సంస్థలు ప్రధానమైనటువంటి అత్యంత పాపులారిటీ కలిగిన ఈ మధ్యకాలంలో అనేక పాపులారిటీ కలిగిన అంశాలతో సంబంధం కలిగిన వ్యక్తులు అలాగే సంస్థల గురించి, క్రీడల గురించి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి క్రీడలు, ఆ క్రీడల్లో స్థాపించబడినటువంటి కొత్త రికార్డ్స్ కానీ అన్ని అంశాలు మనం నేర్చుకో. ఇక సమకాలీన అంశాలు కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ కంటే నేషనల్ అలాగే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లోను స్టేట్ లెవెల్లోను అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే ఇది మొత్తం మీద. ఇకపోతే నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇచ్చిన సిలబస్లో సెకండ్ అంశం ఏంటంటే జనరల్ ఇంగ్లీషు. ఈ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇంచుమించు కొన్ని పోస్టులకు అయితే 30 మార్కులు, కొన్ని పోస్టులకు అయితే 10 మార్కులు, కొన్ని పోస్టులకు అయితే 40 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే జనరల్ అవేర్నెస్కి కూడా అంటే జనరల్ అవేర్నెస్ ఇంతకుముందు మనం చూసిన సిలబస్ దానికి కూడా 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది అనమాట. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ కొన్ని సబ్జెక్టులకి, కొన్ని సబ్జెక్టులకి రీజనింగ్ 20 మార్క్స్, మరి జనరల్ అవేర్నెస్ 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 30 మార్క్స్ అట్లా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 80 మార్క్స్కి ఆ ఎగ్జామ్ ఉండబోతుంది కదా. ఇకపోతే ఇంగ్లీష్ చూస్తే ఎర్రర్ స్పాటింగ్ అంటే ఇచ్చిన సెంటెన్స్లో లేకపోతే పారాలో మిస్టేక్ ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేయడం. సినానిమ్స్ అంటే మీనింగ్స్, వర్డ్ ఫార్మేషన్స్, గ్రామర్, నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ చాలా మనం నేర్చుకోవాల్సింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్, మరి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే మరి వాయిస్ కానీ లేకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ మొత్తం అన్ని అంశాలు కూడా ఇందులో వస్తాయి. నేర్చుకోవాల్సిన అంశాలు ముఖ్యమైనవి. అలాగే ప్రేజ్ రీప్లేస్మెంట్, సెంటెన్స్ కరెక్షన్, అలాగే అంటే సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్లో మిస్టేక్ ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేసి సరిచేయటం అనమాట. యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, క్లోజ్ టెస్ట్, అలాగే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇచ్చిన సెంటెన్స్లో పదాలు జంబులు చేసి ఇచ్చేస్తారు, వాటిని మనం ఆర్డర్లో రాయటం. ఇక రీడింగ్ కాంప్రహెన్షన్, అలాగే అంటే పారాగ్రాఫ్ ఇవ్వటం, కింద ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వటం, లేకపోతే పారాగ్రాఫ్ ఇచ్చి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్లు ఐడెంటిఫై చేయడం. ఇక అన్సీన్ ప్యాసేజీ, మనకు అన్సీన్ ప్యాసేజ్ ఒకటి ఇవ్వటం, దాని నుంచి ప్రశ్నలు అడగటం. ఇడియమ్స్ అండ్ ప్రైజెస్, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనమాట. నెక్స్ట్ పారా జంబులు, సెంటెన్స్ జంబుల్స్, లేకపోతే ఆడ్ సెంటెన్స్ అవుట్ అంటే భిన్నమైన సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయటం అనమాట. ఇవి మ్యాక్సిమము మనకు ఉండేటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్. ఇందులో సబ్ టాపిక్స్ అనేది మనం నెక్స్ట్ చూద్దాము. ఈ రీజనింగ్లో అనాలజీస్ ఉంటాయి, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషను, స్పేషియల్ ఓరియంటేషను, ప్రాబ్లమ్ సాల్వింగు, అనాలసిస్, జడ్జిమెంటు అండ్ డెసిజన్ మేకింగు,
విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నంబర్ సిరీసు, నాన్ వెర్బల్ సిరీసు, కోడింగ్ అండ్ డీకోడింగు, సెంటెన్స్ కన్క్లూజను, అలాగే సిలాజిస్టిక్ రీజనింగు, ఇవి ముఖ్యంగా ఉండేటువంటి టాపిక్స్. వీటిలో ఎక్కువగా కవర్ చేసేది ఏంటంటే అనాలజీసు, తర్వాత ప్రాబ్లం సాల్వింగు, తర్వాత విజువల్ మెమరీ, ఆ తర్వాత అబ్జర్వేషను, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటిక్ నంబర్ సిరీసు, లేకపోతే నాన్ వెర్బల్ సిరీసు, కోడింగు అండ్ డీకోడింగ్ ఇవి ఎక్కువగా కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ వివరణాత్మకంగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.